ఇవాళ పవిత్ర కనకదుర్గమ్మ వారి దేవాలయంలో అందరం కూర్చుని దుర్గగుడి అమ్మవారి దేవస్థానాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి, వీటన్నిటి మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గౌరవ మంత్రి గారు ఆనంద్ నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశం, కమిషనర్ గారు, ఈఓ గారు అందరూ కూడా కూర్చుని, అర్చకులు అందరూ కూడా కూర్చుని, ప్రధాన అర్చకులు అందరూ కూడా కూర్చుని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించడంలో, అంతేకాకుండా అమ్మవారి పవిత్రతను మెయింటైన్ చేస్తా, ఇవాళ ఏ విధమైన స్కీములు కనుక మనం తెచ్చుకుని ఏ విధంగా అమ్మవారి దేవస్థానం రాబోయే 100 సంవత్సరాలకి సరిపడా వసతి సౌకర్యాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఇవాళ సమావేశం జరిగింది. ఇటువంటి సమావేశాలు ప్రతి వారంకు ఒకసారి చేసి దీనికి టోటల్ డిపిఆర్ ప్లాన్ తీసుకువచ్చి తయారు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి సలహా సూచనల మేరకు ఈ గుడి అభివృద్ధిలో మేమందరం పాలు పంచుకుంటామని తెలియజేసుకుంటాం. అన్నీ కూడా మార్పులన్నీ కూడా ఆలోచిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ గురించి పెద్దలు వాళ్ళ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా లేరు, వారు వచ్చినాక మళ్ళీ ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుని మార్పులు చేర్పులు అన్నీ ఉండి జాగ్రత్తలు ఎక్కువ తీసుకుని అంటే 100 సంవత్సరాలకి వాళ్ళు చూస్తుంటే అమ్మవారికి రోజు రోజుకి భక్తులు పెరిగిపోతున్నారు. 6 నెలల వరకు విపరీతమైన రద్దీ ఉంటుంది దేవాలయంలో. అటు అంటే రోజు పెరిగే భక్తుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని గత 100 సంవత్సరాలకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అవన్నీ కూడా ఆలయ అధికారులు చూసుకుంటారు. మేమైతే ఇవాళ ఏర్పాటు చేసింది రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలని తెలుసు.